ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము సామాన్య పదమూడవ వారము గురువారం యొక్క పట్టణములను ధ్యానించుకొనిచ్చున్నాము ఈనాడు మనము మొదటి పట్టణము ఆదికాండము నుండి సువిశేషము పునీత మత్తాయి నుండి తీసుకునబడను ఈ రెండు పట్టణములలో కూడా పరిశీలించి చూసినట్లయితే ఈ రెండు గ్రంథములు మనకి తెలియపరచు వాక్యము విశ్వాసము గురించి విశ్వసించుట యన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయముల గురించి నిశ్చయముగా ఉండుట మొదటి పఠనములో దేవుడు అబ్రహామును పరీక్షించుటను గురించి ధ్యానిస్తున్నాం అబ్రహాముకి ముప్పై సంవత్సరముల ప్రాయమందు దేవుడు చేసిన వాగ్దానాన్ని తన తొంభై తొమ్మిదవ ఏట నెరవేర్చను అబ్రహాము యొక్క నిరీక్షణ ఆ నిరీక్షణ సమయంలో దేవునిపై గల విశ్వాసాన్ని కొంతైనను విడవక గట్టి నమ్మకముతో దేవుడు తప్పక తన మాటను నెరవేర్చుకుంటాడని విశ్వసించిన మహావ్యక్తి అబ్రహాము తను తలంచిన విధముగానే దేవుడు అబ్రహాముకు ఇసాకును దయచేసెను ఇసాకు అనగా చిరునవ్వు అని అర్థము అబ్రహాము సారాయ్ ఎంతో ప్రేమతో పెంచుకున్న వ్యక్తిని దేవుడు అకస్మాత్తుగా బలి ఇవ్వవలసిందిగా కోరుచున్నారు గట్టి విశ్వాసము గల అబ్రహాము కొంతైనను జర ఎదురు మాట్లాడక తన కుమారునిని బలికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకొని తన కుమారుణ్ణి పర్వతముపైకి బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళాడు అబ్రహాము తన విశ్వాసము ఎంత గట్టిదంటే తప్పక తన నమ్ముకున్న దేవుడు తనకిచ్చిన ప్రియమైన బిడ్డను తన నుండి తీసుకొని పోవుడని బలకి కావలసిన వస్తువులు తనే సమకూరుస్తాడని నమ్మిన వ్యక్తి అబ్రహాము ఇక్కడ మనము గమనించిన వలసిన విషయం ఏంటంటే దేవుడు ప్రతి విశ్వాసిని పరీక్షిస్తాడు భగవంతుడు విశ్వసనీయుడు విశ్వాసముతో ఆయన్ని సేవిస్తే ఆయన తప్పక మన అవసరాలను తీరుస్తారు విశ్వాసముతో చేసిన ఏ ప్రార్థనైనా తప్పక నెరవేరుతుంది క్రీస్తు ప్రభు ఎవరినైనా స్వస్థపరచాలంటే ముందుగా వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు మనము దృష్టి వలన గాక విశ్వాసము వలన దేవుణ్ణి చేరుకుంటాము విశ్వాసము మానవుని జీవితంలో చాలా విశిష్టమైనది విశ్వాసము ద్వారా విశ్వాసి జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులను జయించి నిలబడ నిలబడగలుగుతారు విశ్వాసము లేకుంటే దేవుణ్ణి సంతోషపరచలేము విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపెట్టగలము హిబ్రీలు గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరో వచనము ఇట్లా పలుకుచున్నది విశ్వాహ విశ్వాసరహితుడూ ఏ మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు తన కొరకై వెదుకువానికి ఆయన ప్రతిఫలమిచ్చునని విశ్వసింపవలెను విశ్వాసముపై ఆధారపడినది ఏదైనా పాపమే అని రోమీలు పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనము తెలుపుచున్నది ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి పఠనాల ద్వారా దేవుడు మనందరినీ కూడా మన యొక్క విశ్వాసమందు ఇంకా అధికముగా పెంపొందించాలని దేవుని యొక్క విశ్వాసములో దినదినాభివృద్ధి చెందాలని ప్రభు తండ్రి యొక్క దీవెనలు కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు మన పైన మన కుటుంబాలపైన అధికముగా ఉండాలని ముఖ్యంగా కరోనా రోగంతో బాధపడుతున్న వారందరికీ కూడా ఎలాగైతే దేవుడు ఆనాడు విశ్వాసముతో తన యొద్దకు తీసుకొచ్చిన పక్షవాత రోగిని స్వస్థపరిచాడు అదేవిధంగా మన కుటుంబాలలో మన సంఘాలలో మన దేశంలో ఎంతోమంది కరోనా వ్యాధితో బాధపడుచున్నారు వారందరినీ కూడా దేవుడు స్వస్థపరచాలని మనందరము కూడా ప్రార్థిద్దాం ఆమె